ఇప్పుడు నేను మీకు కుచ్చుల్లంగా ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. దీనికి కటింగ్ అనేది ఏం అవసరం ఉండదు, కటింగ్ అనేది ఉండదు, డైరెక్ట్గా కుట్టేయడమే. దీనికి కొలత ఏ విధంగా తీసుకోవాలంటే ఇది మీటర్న్నర క్లాత్ అండి. ఈ మీటర్న్నరకి ఈ లెంగ్త్ ఇలా చూసుకొని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా చూసుకొని రెండించులు నేను కుట్టు కోసం వదిలేసాను. ఇప్పుడు దీన్ని మనం కుట్టుకుందాం. లంగా లెంగ్త్ ఎంత ఉందో దానికంటే ఒక రెండించులు కుట్టు కోసం ఎక్కువ తీసుకోవాలి, మిగతాదంతా కట్ చేసుకోవాలి. నడుం లూజు ఎంత ఉంటుందో అంతే కొలతకు మనం ఎంత తీసుకున్నామో అంతే నడుం లూజు వచ్చేటట్టు ఈ విధంగా అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. ఈ సైజులో పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది నడుం లూజు, ఈ కొలత ఎంత ఉందో ఇది కూడా అంతే. మరీ కుచ్చులు దగ్గర దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా సరిపోయేంత కుట్టుకోవాలి కుచ్చులు. ఇప్పుడు దీనికి నాడ పట్టి వేసి నాడ డైరెక్ట్గా నాడతో పట్టి ప్లస్ నాడ కలిపి వచ్చేటట్టు కుట్టాలి. నాడ కుట్టుకునే ముందు కొంచెం ఈ విధంగా లోపలికి మలిపి
లోపల వైపు ఫోల్డ్ చేసి కుచ్చలంగా రెడీ అయిపోయింది.